హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఒక రెండు కొబ్బరికాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసుకొని దాని నుండి పాలని వడకట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లో దీని నుండి పాలను తీసుకోవాలి ఇలా క్లాత్ని గట్టిగా ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న పాలన్నీ తీసుకోవాలి మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసి మళ్ళీ క్లాత్లో వేసి పాలు వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న పాలని మనకు బయటికి కనిపించే విధంగా ఉన్న ఒక కవర్ తీసుకొని దాంట్లో పోసుకొని ఒక సిక్స్ అవర్స్ కదలకుండా ఆ కవర్ని అలాగే ఉంచాలి ఇలా కదలకుండా దేనికైనా తగిలించి వేలాడదీయాలి ఆరు గంటల తర్వాత ఇలా వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి ఇలా వచ్చిన వాటర్ని కవర్కి ఒక చిన్న రంధ్రం చేసి దాంట్లో నుండి తీసివేయాలి ఇలా జాగ్రత్తగా వాటర్ అన్నీ తీసివేసిన తర్వాత మనకు పైన మిగిలిన మిశ్రమాన్ని ఒక మందపాటి గిన్నె గిన్నెలోకి తీసుకొని అందులో వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడిన తర్వాత ఆయిల్ బయటికి పడుతుంది ఇలా పడకుండా ఒక మూత పెట్టి ఉంచాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు వేడి చేస్తే మనకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారైపోతుంది ఇప్పుడు దీన్ని వడపోసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి థ్యాంక్ యూ